భూపాలపల్లి జిల్లా కందూరుపల్లికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. రెండు బోట్లలో మోరంచ గ్రామస్తులను బయటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోరంచ వరద ప్రవాహంలో చిక్కుకున్న గ్రామస్తులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కందూరుపల్లికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. రెండు బోట్లలో మోరంచ గ్రామస్తులను బయటికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, రోజా కొద్దిసేపటి చూస్తున్నా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కుందూరుపల్లికి చేరుతున్నాయి. కుందూరుపల్లి నుంచి మోరంచకు కూడా చేరుకోబోతున్నాయి. కొద్దిసేపట్లోనే దాదాపు రెండు బోట్లలో సుమారు 20 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకురావడం కోసం కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిసేపట్లోనే సహాయక చర్యలు అందబోతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి రిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు చేతబట్టుకొని ఉన్నటువంటి అక్కడ ఉన్న ఎవరైతే బాధిస్తున్నారో మొదట గూలపెంకల ఇల్లు అలాగే ఇతరత్ర రేకుల షెడ్లలో ఉన్నటువంటి వాళ్ళని వెంటనే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్లాబ్ పైన ఉండి కొంత వాళ్ళకి ప్రమాద బారిన లేని వాళ్ళను కొంత నెమ్మదిగా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్న మేరకు వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు స్థానిక ఫైర్ ఆఫీసర్లతో పాటు సహకారం తీసుకొని వీళ్ళు లోనికెళ్ళి వాళ్ళని బయటకు తీసుకురావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు సంజీవ్ అనే ఒక తన మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే వెలికి తీయడం జరిగింది. మరొక రెండు హెలికాప్టర్లను కూడా తక్షణమే సహాయం చేయడం కోసం రావాలి. ఎందుకంటే చుట్టూ పూర్తిగా ఇటు వరంగల్ నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పరకాల దగ్గర సలివాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఇటువైపు రహదారి లేదు కాబట్టి సహాయక చర్యలు చేయడం కోసం ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దానికోసం హెలికాప్టర్లు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు హెలికాప్టర్లు మది కొద్ది సేపట్లోనే భూపాలపల్లికి చేరుకోబోతున్నాయి. ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ బోటు ప్రెషర్ తో ఉన్నటువంటి వాగు చాలా అక్కడ ఉన్నటువంటి మోరంచ వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు కిలోమీటర్ దూరంలో విస్తారంగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళని దూరంగా ఉన్న వాళ్ళని హెలికాప్టర్ లో తీసుకురావడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. చిట్టాల దగ్గర ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఆ బ్రిడ్జి చిట్టాల ముగ్గులపల్లికి సంబంధించినటువంటి రహదారి విస్తరణలో భాగంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న దగ్గర పనులు చేస్తున్నటువంటి 6 కార్మికులు జేసీబీ లో ఉండిపోయారు. వాళ్ళు ఒకసారిగా ఆ బ్రిడ్జికి నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఆ జేసీబీకి సంబంధించినటువంటి బకెట్ ని పైకి లేపుకొని దాని మీద కూర్చున్నారు. వాళ్ళని బయటికి తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం హెలికాప్టర్లను వినియోగించాలని నిర్ణయం తీసుకున్న మేరకు చిట్టాలకి ఒక హెలికాప్టర్ వెళ్తుంది. కొద్దిసేపట్లోనే భూపాలపల్లికి వచ్చినటువంటి ఒక హెలికాప్టర్ మోరాంచల్లో బాధితులను బయటకు తీసుకురావడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం ఇప్పటికే రంగంలోకి దిగి మోరంచ గ్రామస్తులను బయటకు తీసుకురావడం, కుందూరుపల్లెలో కూడా 4 ఇళ్లలోకి నీరు చేరినాయి. అక్కడే ఉన్నటువంటి మొదట వృద్ధులను బయటకు తీసుకురావడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు. మొత్తం ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు అరుణ్? ప్రస్తుతం 250 మంది గ్రామస్తులు ఉన్నట్టుగా తెలుస్తున్నా. అందులో సుమారుగా 140 మందికి సహాయం అందాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 150 మంది ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 250 కుటుంబాలు అక్కడ నివసిస్తాయి. ఆ 250 కుటుంబాల్లో కేవలం 150 మందికి మాత్రం అర్జెంట్ గా సహాయ సహకారం అందాల్సినటువంటి నేపథ్యం ఉందనేది గుర్తించినటువంటి అధికారులు వాళ్ళని వారికి కావలసినటువంటి సహకారాలను అందించడం కోసం కావలసినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా పొంగినటువంటి మోరంచవాగు 3 గ్రామాలను ఎఫెక్ట్ చేసింది. 3 గ్రామాలకు వచ్చినటువంటి నేపథ్యంలో అంటే చలుపూర్లో ఒక పార్ట్, ఆ తర్వాత భూపాలపల్లి చలుపూర్లో కొంత భాగం, మోరంచ గ్రామం మొత్తం పూర్తిగా నీటిమయమైంది. దాంతో పాటుగా లక్ష్మారెడ్డిపల్లి కూడా కొంత ఎఫెక్ట్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ కావాల్సినటువంటి సహాయ చర్యలు చేస్తున్నారు. ఇప్పుడు అర్జెంట్ గా సుమారు 100 మందిని వెంటనే తరలించడం కోసం కావాల్సినటువంటి చర్యలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రోజా ఎప్పటిలోగా ఈ సహాయక చర్యలు పూర్తవుతాయారు? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం గమనించగలిగితే సుమారు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. పూర్తిగా ఈ రోజు రాత్రి వరకు కూడా సహాయక శాఖ చర్యలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ 20 మందితో కూడుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం మాత్రమే వచ్చింది. మరొక బృందం రావాల్సి ఉంది. మరొక బృందంతో పాటుగా హెలికాప్టర్ సంబంధించినటువంటి టీం కూడా వస్తుంది కాబట్టి వాళ్లకు పూర్తిగా ఈ రోజు మొత్తం డే మొత్తం వాళ్లకు సరిపోయే అవకాశం ఉంది. ఒకే దగ్గర కాకుండా 3-4
ఏరియాలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు చిట్యాల మొగలపల్లి దాంతో పాటుగా భూపాలపల్లి గణపురం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని తరలించడం కోసం వేరువేరుగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అత్యవసరంగా ఎవరైతే తీవ్రమైన కష్టాల్లో ఉన్నారో వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొదట ఒక వెహికల్ కు సంబంధించింది మొగులపల్లి చిట్టాల రోడ్ నిర్మాణం చేస్తున్నటువంటి జేసీబీ లో చిక్కుకున్న ఆరుగురిని తీసుకురావడం కోసం మొదట హెలికాప్టర్ వెళ్తుంది. ఆ తర్వాత కుందూరుపల్లి పరిసర ప్రాంతంలో నీట మునిగినటువంటి దాదాపు 6 గృహాలు మొత్తం నీట మునిగి ఆ పెంకుటిల్లు రేకులు ఇళ్ల మీద నిలబడి మళ్ళీ ఉధృతి పెరుగుతుంది. మోరంచ వాగు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళని తక్షణమే తరలించడం కోసం కావాల్సినటువంటి చర్యలు చేపడుతున్నారు కాబట్టి అక్కడ మోరంచ వాగు సమీపంలో ఉన్నటువంటి ఉధృతి ఎక్కువ ఉన్నటువంటి గ్రామంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంట్లో ఇళ్ల వాసులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొదట వృద్ధులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వృద్ధులతో పాటు కొంతమంది చిన్నారులు కూడా ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళని మొదట తరలించడం, మహిళలను తరలించిన తర్వాత సేఫ్గా ఉండే వాళ్ళని బిల్డింగ్ల మీద ఉన్న వాళ్ళని తర్వాత తరలించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు సహాయక చర్యలు జరుగుతాయి. ఇప్పటికే 3 చనిపోయినట్టుగా అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు సంజీవ్ అనే ఒక మృతదేహాన్ని కూడా బయట తీశారు. ఇక వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి మృతదేహం కొద్దిసేపట్లో వెతకాల్సి ఉంది. వాళ్ళ మృతదేహాన్ని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరొకవైపు ఎవరైతే గ్రామంలో ఇక్కడ చిక్కుకున్నారు వాళ్ళందరూ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు నీళ్ళలో చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచేలాగా వాళ్ళకి రాత్రి నుంచి పూర్తిగా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అర్ధరాత్రి పడుకున్న సమయంలో ఒక్కసారిగా దాదాపుగా 100 ఇళ్లలోకి నీరు చేరింది. దానిలో చాలామంది ఆ వెంటనే తేరుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ బయటకు వచ్చి చూసేటప్పటికి గ్రామం మొత్తం చుట్టూ నీరు చేరిపోయింది. ఒక్కొక్క ఇంటితో పాటు మొత్తం అన్ని ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో వాళ్ళు ఎటు వెళ్లాలో తెలియక సమీపంలో ఉన్నటువంటి బిల్డింగ్ల మీద దాదాపు 10 సంఖ్యలో కొంతమంది బిల్డింగ్ అనుకొని ఉన్నటువంటి ఇళ్ల వాసులందరూ కూడా బిల్డింగ్కి వెళ్లారు. ఇక ఆ అవకాశం లేని వాళ్ళందరూ కూడా పోర్టికోలు లేదంటే ఆ రేకుల మీదకి ఎక్కి వాళ్ళ తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంతమంది చెట్టును ఆధారంగా చేసుకొని కూడా 3 వ్యక్తులు ఉన్నట్టుగా అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. వాళ్ళని కూడా తీసుకురావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా ప్రయారిటీని బేస్లో తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఆ లోకల్లో పనిచేసినటువంటి కొంత యువకులను కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళని రిస్క్ తీసుకొని రావడం కోసం తీసుకుంటారు. ఇందులో భూపాలపల్లి టీంతో పాటు మొలుగులో డిఆర్ఎఫ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గోదావరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించడం కోసం ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసినటువంటి ఆ టీంను కూడా డిప్యూట్ చేసి ఇక్కడికి సహాయక చర్యలకు పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సహాయక చర్యలన్నీ కూడా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం 6 గంటలలోపు సహాయం చేయగలుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా సేఫ్ జోన్లోకి తీసుకురావచ్చు. లేకపోతే ఆలస్యం జరిగితే మళ్ళీ వరద ఉధృతిని అంచనా వేయడం కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళని తీసుకురావడం కష్టమవుతుంది. కాబట్టి సాయంత్రంలోపు తీసుకొచ్చడానికి కావాల్సినటువంటి చర్యలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ సహాయక చర్యలు పట్టే అవకాశం కనిపిస్తుంది. రోజా అంటే అరుణ్, గతంలో ఎప్పుడైనా ఈ మోరంచ గ్రామంలో ఇలాంటి పరిస్థితులు కనిపించాయా? ఈసారి గ్రామం మొత్తం మునిగిపోవడానికి గల కారణాలు ఏంటి? గతంలో మోరంచ ప్రవహించేది అది హై లెవెల్ బ్రిడ్జ్, అంటే లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్నప్పుడు కొంత రాకపోకలకు ఇబ్బంది కలిగించేది. కానీ ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసిన తర్వాత పెద్ద మొత్తంలో వరద వచ్చింది. ఇక్కడ 3 చెరువులు ఉంటాయి. ఆ పక్కనే ఉన్నటువంటి గణప సముద్రం చెరువు మత్తడిపోయడం, ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి బసవరాజుపల్లికి సంబంధించినటువంటి చెరువు కట్ట తెగడం, ఒక్కసారిగా నీటు దానిలోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ప్రవాహ దారి పెరిగింది. మరొకవైపు కబ్జాల ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఇంటి నిర్మాణాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కబ్జాల పర్వం కూడా పెరిగిన నేపథ్యంలో అవన్నీ కూడా నీటి ప్రవాహం నీటిని తరలించేటువంటి మరలించేటువంటి దారులు లేకపోవడం వల్ల ఆ ప్రవాహం బాగా పెరిగింది. మరొకవైపు అసలు ఎప్పుడూ అంచనా వేయలేనటువంటి వర్షపాతం నమోదు కూడా ఊహించని వర్షపాతం నమోదైంది. దాదాపుగా 28 సెంటీమీటర్లు ఒకే రోజు కురిసినటువంటి సంఘటన ఉంది. కాబట్టి సాధారణ వర్షపాతం మొలుగులో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందనేది అధికారుల అంచనా ప్రకారం ఉన్నాయి. కానీ నిన్న ఒకరోజు 28 సెంటీమీటర్ల వర్షపాతం మొలుగు భూపాలపల్లి పరిసర ప్రాంతంలో కురిసినాయి. కాబట్టి ఆ ఒక్క వర్షపాతం పెరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా వాగులోకి నీరు చెరిగింది. అలాగే చెరువులన్నీ కూడా మత్తడి పడడం వల్ల వరుసగా గొలుసుకట్ట చెరువులు నీరు పెరగడం వల్ల ప్రవాహ వేగం పెరిగి పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రోజా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ సార్.